తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు బతుకమ్మ పండుగకు తగిన గుర్తింపు లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బతుకమ్మ సంబరాలు ప్రపంచ వ్యాప్తమయ్యాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సత్యమణి స్నేహలత అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ గొప్పదని, పోయిన ఏడాది కంటే ఈ ఏడాది బతుకమ్మ పండుగను గౌరీదేవి ఆశీస్సులతో ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సత్యమణి స్నేహలత హాజరయ్యారు. మండలంలోని మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులు బతుకమ్మలను పేర్చుకుని వచ్చి బతుకమ్మ ఆడారు. మహిళలతో కలిసి మంత్రి సత్యమణి ఉత్సాహంగా బతుకమ్మ ఆడి అలరించారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు బాలికలకు ధర్మారం లయన్స్ క్లబ్ ద్వారా వాచీలను పంపిణీ చేశారు. తెలంగాణ ఆడపడుచుల గొప్ప పండగ బతుకమ్మ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బతుకమ్మ పండగ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. గత ఏడాది కరోనా కారణంగా ఆడపడుచులు బతుకమ్మ పండగ జరుపుకోలేదని, ఈ ఏడాది గౌరీదేవి దయతో కరోనా తగ్గుముఖం పట్టి బతుకమ్మ ఆడుకుంటున్నారని వెల్లడించారు. వచ్చే ఏడాది కరోనా వైరస్ పూర్తిగా అంతమై బతుకమ్మ వేడుకలను గొప్పగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పండగ అనేది మన తెలంగాణలో ప్రత్యేకమైన పండగ. ఎక్కడా జరుపుకోని పండగ అంటే మన తెలంగాణలో. ఈ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటి నుంచి బతుకమ్మ అంటే ప్రపంచం అంతా తెలిసింది, కానీ అంతకుముందు తెలియదు, పట్టించుకునేవాళ్ళు కాదు. ఈ బతుకమ్మ అంటే ఏందో పిచ్చివాళ్ళు ఇక్కడ ఆడుతున్నారు అన్నట్లు అనుకున్నారు, కానీ గౌరీదేవిని పూజిస్తున్నారు. ఈ బతుకమ్మ అంటే దీనికి ఇంత ప్రత్యేకత, కథ అనేది ఉన్నది అని చెప్పేసి అంతకుముందు ఎవరికి తెలియదు. కానీ ఇట్లాంటిది ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా మనం బతుకమ్మ పండగని వైభవంగా జరుపుకుంటూ గౌరవిస్తున్నారంటే మన తెలంగాణ ప్రజల అదృష్టవంతులని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కరీంనగర్లోని 21వ డివిజన్ సీతారాంపూర్లో బతుకమ్మ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన సద్దుల బతుకమ్మలో భాగంగా సీతారాంపూర్లోని 32 సెంటర్లలో పనులు చేపడుతున్నారు. లైటింగ్తో పాటు భూమి చదును చేయడం లాంటి పనులు నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్ జంగలి సాగర్ పనులను పరిశీలించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. డివిజన్లోని 32 సెంటర్లలో బతుకమ్మ ఆడుకునేందుకు కూడళ్లను ఏర్పాటు చేశామని కార్పొరేటర్ జంగలి సాగర్ అన్నారు. ప్రతి సంవత్సరంలానే సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ సకాలంలో విచ్చేయాలని కోరారు. శానిటైజర్, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఇతర డివిజన్ల మహిళలు సైతం వచ్చి ఆడుతున్నారని చెప్పారు. నిమజ్జనం కోసం చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు. 21 డివిజన్ సీతారాంపూర్ గ్రామ పంచాయతీ ఏరియా ఉండే, ఇప్పుడు 21 డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం జరిగింది. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు ముమ్మరంగా మేము జరుపుతున్నాం. ఇక్కడ గతంలో ఎలాగైతే ఇక్కడ సద్దుల బతుకమ్మ జరుపుతున్నాం, ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాము. 13 తారీఖు నాడు జరగబోయే సద్దుల బతుకమ్మ కూడా ముమ్మరంగా ఏర్పాట్లు మేము చేస్తున్నాము. రెండవది మంచినీటి సౌకర్యము, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థులంతా కలిసి ఒక్కచోట చేరి తీరొక్క పూలతో బతుకమ్మలను సిద్ధం చేశారు. బతుకమ్మ ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ సరదాగా గడిపారు. తెలంగాణలో బతుకమ్మ పండుగకు అత్యంత ప్రాముఖ్యత ఉందని కిమ్స్ కళాశాల కరస్పాండెంట్ సాకిత్రావు అన్నారు. ఎంపీ కవిత చెరువతో బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి లభించిందని కొనియాడారు. కులమతాలకు అతీతంగా విద్యార్థులు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుత కాలంలో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ పెరిగిందని చెప్పారు. ఈరోజు నగరంలోని కిమ్స్ డిగ్రీ కళాశాల సమీపంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ బతుకమ్మకి మనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. తెలంగాణలో కానీ, ఏపీ రాష్ట్రంలో కానీ, అన్ని తెలుగు రాష్ట్రాల్లో, రెండు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ మన తెలంగాణ వచ్చినాక ఇంకా మన
మాజీ ఎంపీ గారు కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ గారు దానికి బాగా తిరిగి ప్రతి ప్లేస్లో తిరిగి ఇంకా ఇంపార్టెన్స్ పెంచి యుఎస్లో కానీ యూకేలో కానీ వేరే కంట్రీస్లలో కూడా ప్రతి కంట్రీలో దీన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దాన్ని చాలా ఇంపార్టెన్స్ పెంచడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ ఈ ఫెస్టివల్ అనేది కులమత అతీతంగా ప్రతి ప్లేస్లో జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఈరోజు మనం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా చక్కగా అందరం తయారయ్యి తెలంగాణలో బతుకమ్మ అనేది చాలా పెద్ద పండుగ. తెలంగాణలో జరుపుకునే మొదటి పండుగ అంటే బతుకమ్మ. దీంట్లో మేమందరం చక్కగా ఎంగిలి పూలని తీసుకొచ్చి చక్కగా పేర్చి బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ ఫ్యాకల్టీస్ అందరూ కలిసి అందరూ మాకు చాలా సహకరించారు అండ్ చాలా పెద్దగా జరుపుకుంటున్నాము.